భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. లోక్సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ పినపాకలో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలుగుదేశం పార్టీ సిపిఐ తురుందెబ్బ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు సంఘీభావాన్ని తెలిపారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్లో కేసు వేయటం ఆ కేసును సాకుగా చూపిస్తూ అనర్హత వేటు వేయడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం నీరవ్ మోదీ లలిత్ మోడీ ఆదాని సంస్థలకు ప్రజల సొమ్మును దోచిపెడుతుందని విపక్ష నేతలు ఆరోపించారు. అందరూ ప్రతిపక్ష నాయకులు 13 పార్టీలు మహిళా మండల నాయకులు సమక్షంలో మీడియా వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము రాహుల్ గాంధీ గారి సంకల్ప సత్యాగ్రహ దీక్ష సభ్యత్వ రద్దు గురించి పాలన పరిపాలిస్తూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజల సొమ్ము దోచుకుంటూ మోడీలందరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ఒక మాట సాగుతుగా పార్లమెంటులో ఆయన మాట్లాడినందుకు కనీసం ఈరోజే నోటీస్ ఇచ్చి రేపే శిక్ష వేసే జడ్జిమెంటు ఏ ప్రపంచ వ్యాప్త